हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। वीडियो लो मनम बैट स्वीट शॉप्स नुंची एंतो इष्टंगा तेच्चुकुंटू उंटाम कदा, बोंबाई कराची हल्वानी। ई हल्वानी इंट्लोने ईजीगा अंड टेस्टीगा क्विक्गा जस्ट 10 अंटे 10 मिनट्स लोने मनम इंट्लो प्रिपेर चेसुकोवच्चु। इप्पुडु ई बोंबाई कराची हल्वानी एला तयार चेसुकोवालो ई वीडियोलो चूद्दाम। फस्ट दीनि कोसम हाफ कप नेनु कॉर्न फ्लोर तीसुकुन्नानु। ई कॉर्न फ्लोर नी ओक बाउल लोकी वेसुकुंदाम। ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకొని మనం మిక్స్ చేసుకుందాం। దీన్ని మీరు ఉండలేమి కట్టుకోకుండా ఇలా మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి। ఇలా మీరు ఉండలేమి లేకోకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం। స్టవ్ పైన ఒక pan పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకోండి। ఇప్పుడు ఇందులో ఒక కప్పు షుగర్ వేసుకోండి। ఈ షుగర్ అనేది మనకి కరిగితే సరిపోతుంది। హాఫ్ కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు షుగర్ తీసుకోండి, అలాగే హాఫ్ కప్పు వాటర్। ఈ షుగర్ అనేది మనకి బాగా కరగాలి। ఈ షుగర్ అనేది మనకి పాకమేమి రావాల్సిన అవసరం లేదు, కరిగితే సరిపోతుంది। చూడండి, షుగర్ అనేది మనకి కరిగిపోయింది। ఇప్పుడు ఇందులో ముందుగా మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఈ కార్న్ ఫ్లోర్ వాటర్ ని, ఒకసారి మళ్ళీ మీరు మిక్స్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి। ఇప్పుడు దీన్ని మీరు బాగా మిక్స్ చేసుకోండి। ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి। ఇదంతా మనకి బాగా దగ్గరికి రావాలి, అలా వచ్చే వరకు మీరు ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి। చూడండి, ఇదంతా కూడా మనకి ఇలా దగ్గరికి వచ్చేసింది కదా। ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉండంగా 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి। నెయ్యి వేసుకున్నారు కదా, ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకోండి। చూడండి, ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు 1 స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోండి। ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి। ఇందులోనే మీరు మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి। ఇక్కడ నేను గ్రీన్ వేసుకుంటున్నాను। దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి। yellow గాని red గాని మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఇందులో మీరు సన్నగా కట్ చేసుకున్న బాదం అలాగే జీడిపప్పు కూడా వేసేసుకోండి। ఇప్పుడు అంత బాగా మిక్స్ చేసుకుందాం। చూడండి, మీకు రెడీ అయిపోయిన తర్వాత ఇలా pan కి అంటుకోకుండా వచ్చేస్తుంది। ఇలా మీకు pan కి అంటుకోకుండా ఉన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి। ఒక ప్లేట్ కి మీరు నెయ్యి రాసుకొని రెడీగా ఉంచుకోండి। ఇప్పుడు మనం దీన్ని అందులోకి వేసేసుకుందాం। ఒక ప్లేట్ లోకి నెయ్యి రాసుకొని అందులోకి దీన్ని వేసేసుకోండి। ఇలా వేసుకున్న తర్వాత అంతా మీరు ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి। చూడండి, ఇలా మీరు మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని దీన్ని కంప్లీట్ గా చల్లారిపోయే వరకు పక్కన పెట్టేసుకోండి। చూడండి, ఇది కంప్లీట్ గా చల్లారిపోయింది। ఇప్పుడు మనం దీన్ని వేరే ప్లేట్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం। జస్ట్ ఇలా పైన బ్రష్ చేసుకోండి। చూడండి, ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం। మీకు ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో కట్ చేసుకోండి। ఇక్కడ నేను స్క్వేర్ టైప్ లో కట్ చేస్తున్నాను। ఇప్పుడు నేను మీకు పీస్ తీసి చూపిస్తాను, చూడండి। చూడండి, ఎంతో టేస్టీ అయిన బొంబాయి కరాచీ హల్వా రెడీ అయిపోయింది। ఈ స్వీట్ మీకు అచ్చం మనం స్వీట్ షాప్ లో తెచ్చుకొని తిన్న టేస్టే వస్తుంది, అలాగే చాలా స్పాంజీగా కూడా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది। తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।